తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు వెనకాల ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శించారు తాను వెనకాలే ఉన్నానని హరీష్ రావు లాగా దొంగతనాలు చేయలేదని కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి తన ఇంటి ముందు నిలబడి చేతులు కట్టుకుని బిచ్చమెత్తిన రోజులు మర్చిపోయావా అంటూ హరీష్ రావుపై ఘాటుగా విమర్శించారు సీఎం ఎమ్మెల్యే లేనప్పుడు నాకు మంత్రి ఇచ్చింది అన్నావు ఆ టైంలో నువ్వు ఏడు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో నా శిష్యుని కింద నువ్వు నేను మంత్రి అయినాడు నా కారు ముంగట నాతో పాటు డాన్స్ చేసినావు నువ్వు నేను ఎమ్మెల్యే నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కనుక నిక్కి నిక్కి టీవీలో కనబడితే ఎందుకు నువ్వు మరి నీ నా మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినావు నీకు కృతజ్ఞత ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ మీద అసలు కాంగ్రెస్ గురించి నీకు మాట్లాడే ఐదుకి ఎక్కడదే సోనియా గాంధీ బలిదేవత వెయ్యి మందిని చంపింది అన్న నువ్వు నువ్వు వెయ్యి అలా కాంగ్రెస్ గురించి మాట్లాడబట్టివి ఆయన చెప్తుండే నేను వెనుక తొంగి తొంగి చూసినా కానీ నేను చూసి ఉండొచ్చు కానీ నీలాగా దొంగతనాలు చేయలే నా ఇంటి ముందలు వచ్చి చేతులు కట్టుకొని నిలబడి బిచ్చమెత్తుకున్న రోజులు మర్చిపోయినవా చెప్పులు కొనుక్కోవాలనే నా ఇంటికాడికి వచ్చి నా ముందర చేతులు కట్టుకొని నిలబడి రోజులు మర్చిపోయినట్టున్నాడు అప్పుడే